दिवंगत मुख्यमंत्री वैएसआर राजशेखर रेड्डी पेर मीद अंदिस्तुन्न वैएसआर लाइफ टाइम अचीवमेंट वैएसआर अचीवमेंट अवार्ड ग्रहीतल जाबितानु आंध्रप्रदेश प्रभुत्वं प्रकटिंचिंदी। जेपी प्रभुत्व कम्यूनिकेशन्स अडवैजर जीवीडी कृष्णमोहन इतर अवार्ड कमिटी सभ्युलतो कलिसि अवार्डुकु एंपिकैन वारी जाबितानु वेल्लडिंचारु। वरुसगा मूडो एडादी वैएसआर अवार्डुलनु प्रकटिंचारु। मोत्तं 27 मंदिनि एंपिक चेयगा 23 मंदिकि लाइफ टाइम अचीवमेंट नलुगुरिकि अचीवमेंट अवार्ड ఈ అవార్డులను నవంబర్ 1న ప్రదానం చేయనున్నారు। మూడో సంవత్సరం ఈ రోజు వైఎస్ఆర్ అవార్డుల్ని 27 అవార్డుల్ని రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది। 23కి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులు 4కి అచీవ్‌మెంట్ అవార్డులు ఇవ్వడం అనౌన్స్ చేయడం జరుగుతుంది। అవార్డులు ఇప్పుడు ప్రతి సంవత్సరం లాగానే నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రదానం చేయడం జరుగుతుంది। సామాన్యలో అసామాన్యులకు పలు రంగాల్లో సమాజానికి విశిష్ట సేవలు అందించి తమదైన ముద్ర వేసిన వారికి అవార్డుల్ని అందిస్తున్నారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1వ తేదీన అవార్డు గ్రహీతలకు అవార్డులను ప్రదానం చేయనున్నారు। అవార్డుల్ని అందించడం ఇది వరుసగా మూడో ఏడాది। 2023లో వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులకు ఎంపికైన వారిలో వ్యాపారం విభాగంలో పంగి వినీత అనంతపురానికి చెందిన వైవి మల్లారెడ్డిలకు అవార్డు ప్రకటించారు। వీరిలో పంగి వినీతకు అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది। ఇక ఆర్ట్ అండ్ శ్రీకాకుళానికి చెందిన రంగస్థల కళాకారుడు ఎడ్ల గోపాలరావు, తిరుపతికి చెందిన కలంకారీ కళాకారుడు తలిశెట్టి మోహన్, బాపట్లకు చెందిన హరికథ కథకుడు కోట సచ్చిదానంద శాస్త్రి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన తప్పెటగుల కళాకారుడు కోన సన్యాసి, కాకినాడకు చెందిన ఉప్పాడ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీకి కృష్ణా జిల్లాకు చెందిన చిత్రకారుడు ఎస్వి రామారావు, నెల్లూరు జిల్లాకు చెందిన నేపథ్య గాయని బాల సరస్వతి, ప్రకాశం జిల్లాకు చెందిన పాత్రికేయుడు రచయిత చిత్రకారుడు తల్లావజుల శివాజీ, అనంతపురం జిల్లాకు చెందిన జానపద కళాకళలకు సంబంధించి చింగిచెర్ల కృష్ణారెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన కలీ సాహిబే మహబూబ్, షేక్ మహబూబు సుభాని దంపతులకు నాదస్వరం విభాగంలో అవార్డులు వరించాయి। ఇక తెలుగు భాషా సాహిత్యం విభాగానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బేతవల రామబ్రహ్మం, నెల్లూరు చెందిన కదిర్ బాబు, మహజబీన్లకు అచీవ్‌మెంట్ అవార్డులు, చిత్తూరు జిల్లాకు చెందిన నామిని సుబ్రహ్మణ్యం నాయుడుకు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన అట్టాడ అప్పల నాయుడులకు అవార్డులు ప్రకటించారు। అలాగే వైద్యం విభాగంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన సీనియర్ మానసిక నిపుణులు డాక్టర్ ఎండ్ల రామసుబ్బారెడ్డి, వైఎస్ఆర్ జిల్లాకు చెందిన కాక్లియర్ ఇంప్లాంట్స్ నిపుణులు ఈఎన్టీ విభాగంలో ఈసీ వినయ్ కుమార్ రెడ్డిలకు అవార్డులను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం। అలాగే సామాజిక సేవల విభాగంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన బెజవాడ విల్సన్, డాక్టర్ డి సమరంలతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన శ్యామ్ మోహన్కు అచీవ్‌మెంట్ అవార్డ్, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నిర్మల హృదయ భవన్కు అవార్డులు దక్కాయి। ఇక మీడియా రంగంలో కృష్ణా జిల్లాకు చెందిన గోవిందరాజు చక్రధర్, కర్నూలు జిల్లా హెచ్ఆర్కేలను అవార్డులకు ఎంపిక చేశారు।